ఆహారం ప్రతిరోజు ఎన్నిసార్లు తీసుకోవాలి, అట్లాగే ఏ మోతాదులో తీసుకోవాలి అనేది అందరికి ఒకటేలాగా ఉండదండి. వాళ్ళ పనిని బట్టి, అట్లాగే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, అంటే నైట్ టైం వర్క్ చేసే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, పగలు కూడా డిఫరెంట్ షిఫ్ట్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, మీ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ని బట్టి, ఏజ్ని బట్టి, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి రోజుకి ఆహారం ఎన్నిసార్లు తీసుకోవచ్చు, ఎంత మోతాదులో తీసుకోవచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే 3 సార్లుగా తీసుకుందాం అనుకున్నా, 6 సార్లు చిన్న మీల్స్ తీసుకుందాం అనుకున్నా, మొత్తం మీద క్యాలరీ ఇంటేక్ అనేది మాత్రం మనకి తగినంత ఉండాలి. అలాగే ప్రతి మీల్లో కూడా హెల్దీ కాంపనెంట్స్ మాత్రమే ఉండాలి. సో అవసరమైనటువంటి ఫుడ్ గ్రూప్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ తక్కువగా ఉండేవాళ్ళు అయినట్టయితే కనుక, రోజుకి తక్కువ సార్లు, అది కూడా తక్కువ క్వాంటిటీలోనే మీల్ తీసుకున్నట్టయితే క్యాలరీ కంట్రోల్ అనేది ఈజీ అవుతుంది. అదే ఎక్కువ ఫిజికల్ యాక్టివ్గా ఉండి, అంటే ఫిజికలీ యాక్టివ్గా ఉండి రోజంతా నిలబడి పనిచేయటం, అటు ఇటు తిరుగుతూ ఉండటం, ఇట్లాంటి వాళ్ళైతే కనుక కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే 3-4 గంటలకు ఒకసారి చిన్నపాటి స్నాక్ తీసుకుంటే కంటిన్యూస్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది. సో మెయిన్లీ మన లైఫ్ స్టైల్ని బట్టి, మన అవకాశాన్ని బట్టి మనము ఎలాంటి టైమింగ్స్ చూస్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. బట్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాంట్లో క్వశ్చన్స్ ఉండకూడదు. ఎలాంటి పని చేసే వాళ్ళైనా సరే హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి.